అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ద్విముఖ వ్యూహంతో ముందుకెళ్తోంది. బీజేపీని ఓడించాలంటే ఒక్క ప్రజాకర్షక పథకాలు సరిపోవనే విషయం అర్థం చేసుకున్న కేసీఆర్ ఇటు సంక్షేమ పథకాల్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూనే రెండోవైపు అక్కడ ఉన్న కులాల వారీగా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అగ్రనేతలు, మంత్రులు గత 5 నెలలుగా నియోజకవర్గంలోనే ఉంటూ కులాల వారీగా ఓటర్లను కలుస్తూ వారి సమస్యల్ని తీరుస్తూ గ్రౌండ్ సిద్ధం చేశారు. ఈ నియోజకవర్గంలో అత్యధిక ఓట్లున్న దళితుల కోసం దళిత బంధు తీసుకురావడం ద్వారా కేసీఆర్ అతి పెద్ద రాజకీయ ఎత్తుగడ వేశారు. అక్కడ ఉన్న దాదాపు 2 లక్షల ఓట్లలో సింహభాగం దళితులవే. దాదాపు 50,000 ఓట్లున్న దళితులకు ఈ ఎన్నికల్లో వరాల జల్లు కురిపించారు. ఇక్కడ ఉన్న మిగతా కులాలైన బీసీలు, అగ్రవర్ణాలు, చిన్న కులాలు ఇలా అందరికీ అన్నీ అందించడం ద్వారా అధికార పార్టీతో ఉంటే మనకే ఉపయోగం అనేలా చేయగలిగారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు 22,600, 300 కాపు ఓటర్లు 29,100, గౌడ 24,200, పద్మశాలి ఓటర్లు 26,350, ముదిరాజ్ 23,220, యాదవ 22,150, మాదిగ సామాజిక వర్గం 35,600, మాల 11,100, షెడ్యూల్ తెగలు 4,220, నాయీ బ్రాహ్మణ 3,300, మైనారిటీలు 5,100 మంది ఉన్నారు. కుల సంఘాలకు భవనాలు, పాత బకాయిలు చెల్లించడం, భవిష్యత్తులో నెరవేరుస్తామంటూ అనేక వరాల జల్లు కురిపించడం ద్వారా దాదాపుగా అన్ని కులాల్ని టీఆర్ఎస్ తమకు అనుకూలంగా మార్చుకోగలిగింది. ఇక స్థానికుడిగా, బీసీ బిడ్డగా, ఉద్యమకారుడిగా, అనేకసార్లు జైలుకు వెళ్లిన వ్యక్తిగా, నిరుపేదగా, నిజాయితీపరుడిగా గెల్లుకు ఉన్న మంచి పేరు సైతం ఓట్లను రాబడుతుంది. ఇక కేసీఆర్, హరీష్ రావు జోడి ఎన్నికల రణరంగంలోకి దిగితే ఎలా ఉంటుందో మనం గతంలో అనేకసార్లు చూశాం. పోల్ మేనేజ్మెంట్లో వారి తర్వాతే ఎవరైనా. అందున ప్రభుత్వంలో ఉన్నారు. ఒకవైపు దళిత బంధు అమలవుతోంది, మరోవైపు కేసీఆర్ ఉద్యోగ ప్రకటనలు, తాయిలాలు, వేల కోట్ల అభివృద్ధి పనులు టీఆర్ఎస్కు అనుకూల పవనాలు వీచేలా చేస్తున్నాయి. ఇంత పగతో అసెంబ్లీకి వెళ్లినా ఈటల ఈ నియోజకవర్గానికి ఏం చేస్తాడు అనే భావన ఒకవైపు, ఈటల గెలిస్తే ఇప్పుడు అమలవుతున్న లేదా ఇచ్చిన హామీల అమలు ఆగిపోతుందేమో అనే భావన సైతం ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. తన ఆస్తులను కాపాడుకోవడానికే ఈటల గెలుపు తప్ప ఎందుకు ఉపయోగపడదు అనే భావనను సైతం టీఆర్ఎస్ నేతలు బలంగా జనంలోకి తీసుకెళ్లారు. ఇక బీజేపీ, టీఆర్ఎస్ కేంద్రంలో దోస్తులు అనే ఫీలింగ్ సైతం జనంలో ఉన్న నేపథ్యంలో గెల్లు గెలుపు తథ్యమని టీఆర్ఎస్ నేతలు బలంగా నమ్ముతున్నారు.